ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీని ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికీ చాలా వరకు ప్రతి సంవత్సరం ఎంతమంది ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. కొంతమంది అయినా మనం ఈ అవగాహన ర్యాలీ ద్వారా వాళ్ళల్లో మార్పు తీసుకురాగలిగి వాళ్ళ ఆలోచనలు మనం రూపం అవ్వగలిగితే మనలో వాళ్ళు కూడా సమాజంలో మళ్ళాగా బ్రతకడానికి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది ప్రారంభించబడుతుంది. ఒకటి ఏంటంటే, ఎక్కువగా మనం ఆత్మహత్య ఆలోచనలు అనేవి తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు, తీవ్ర నిరాశ జబ్బుకి లోనైనప్పుడు మాత్రమే వస్తుంది. దీనివల్ల మీరు అటువంటి వ్యక్తులు మీ సహచరులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వేరే ఇంకెవరైనా సరే, తోటి మిత్రులైనా సరే, మీరు వాళ్ళని గుర్తించినట్లయితే వాళ్ళతో సానుభూతిగా మాట్లాడి వాళ్ళలో ఆత్మన్యూనతా భావాన్ని రూపుమాపి వాళ్ళని మన జీవన సంస్థలో కలుపుకోవడానికి, వాళ్ళకు జీవితాన్ని ప్రసాదించడానికి మనం పూనుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే మేడం. అరే ప్రసాద్ వెనకరా. టీసీఎన్ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మనం సూర్యతేజ హాస్పిటల్ డాక్టర్ రమేష్ గారు,
ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, ఆయన దగ్గర ఉన్నామండి. యాక్చువల్గా ఈరోజు డే ప్రాముఖ్యత ఏంటంటే వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. దాన్ని అసలు సూసైడ్ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా ఈరోజు మనం చేసుకుంటున్నాము. అది ఎందుకు, ఏంటి ఆ విషయాలు, సూసైడ్ జరగడానికి కారణాలు, జరగకుండా ఉండడానికి ప్రివెన్షన్స్ అన్నీ కూడా సార్ ద్వారా మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. టీసీఎన్ ప్రేక్షకులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్ చెప్పండి సార్, అసలు ఈ డే యొక్క గొప్పతనం ఏంటి? హూ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ డేని ఇంప్లిమెంట్ చేసింది, సో అసలు దీని గురించి ప్రేక్షకులకి. ఇండియన్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ 1960లో ఈ బలవన్ మరణాల గురించి ఒక అవగాహన రావడానికి వాళ్ళు కొన్ని సర్వేలు చేసేసి ఒక వీళ్ళందరికీ ఏదో ఒకటి మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అనేది అప్పుడు స్థాపించబడింది. తర్వాత వీళ్ళు ఈ సర్వేలో భాగంగా వీళ్ళు మొత్తం వాళ్ళు అవగాహన చేసుకుంటూ వరల్డ్ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ సహకారంతో చివరిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో కలిసి 2003 నుంచి దీనికి ఒక ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీ ఆత్మహత్య నివారణ దినంగా వాళ్ళు పరిగణించి అప్పటి నుంచి ఇది మనం ఆనవాయితీగా జరుపుకుంటున్నాం. ఈ ఆత్మహత్య నివారణ దినం ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే కొంతమంది అయినా వన్యజీవితాలైనా మనం నిలబడదాం, ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి, వీరికి కొంతైనా మనం చేయూతనిచ్చి వాళ్ళ బాధను అర్థం చేసుకుని ఒక్క ప్రాణాన్ని మనం నిలబెట్టగలిగినా మన సంస్థలు చేసే ఈ ప్రయత్నం సఫలీకృతంగా అవుతుందనే ఉద్దేశంతో వారు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన ఆత్మహత్య నివారణ దినంగా చేసుకుంటున్నాం మనం దినోత్సవంగా. దీంట్లో కారణంగా ఈ సంవత్సరం మనం మన తణుకు పట్టణంలో వినూత్నంగా ప్రతిసారి ఓన్లీ మన ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ వారు మాత్రమే జరుపుకునేవారు, లేదంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ కొన్ని చోట్ల చేసేది. కానీ ఈ సంవత్సరం మా అధ్యక్షులు ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ ఏపీ చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ సంవత్సరం ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని ఘనంగా జరపాలి, దీని మెసేజ్ని బలంగా ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చారు. మా వంతు సహకారంగా మేము ఇక్కడ మన తణుకు పట్టణంలో తణుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు తణుకు పట్టణంలో ఈ ఆత్మహత్య నివారణ దినాన్ని ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం తణుకు పట్టణంలో వివిధ రకాల అంటే మన రోటరీ క్లబ్ సహకారంతో ప్లస్ మానవతా సేవా సంస్థ సహకారంతో గుంటూరు బార్ అసోసియేషన్ తణుకు వీరందరితో కలిసి ఈరోజు మనం భారీ ర్యాలీ ఒకటి జరుపుకున్నాం. ఈ ర్యాలీలో ప్రజలకి దీని పట్ల అవగాహన కలిగే విధంగా అన్ని సంస్థలు పాల్గొని దీన్ని జయప్రదం చేయగలిగాయి. ఇక కారణాలకు వస్తే మనకి అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఆత్మహత్యలు చనిపోతున్నారు అనే దానికి ఒక శాస్త్రపరంగా మాట్లాడితే కనుక. థ్యాంక్స్ సార్, చాలా సమాచారాన్ని ఇచ్చారు. అదేవిధంగా మీరు ర్యాలీ చేయడం వల్ల చాలామందికి యూజ్ అవుతుందండి. అంటే ఈ డే ఏంటనేది చాలామంది తెలీదు, దీన్ని మీరు అలా తిరగడం వల్ల చాలామందికి అవగాహన అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, లేకపోతే వీళ్ళు ఎందుకు ఈ నినాదాలు చేస్తున్నారు, ఎందుకు దీని గురించి అవగాహన కల్పిస్తున్నారు అన్న కనీసం ఒక్కళ్ళన్నా కూడా దానికి రీచ్ అవుతుందండి. ఖచ్చితంగా మీరు చేసింది చాలా మంచి పని. అయితే ఎందుకు అంటారు సార్ ఎక్కువ మంది అంటే ఇలాగ సూసైడ్ చేసుకోవడానికి ఎక్కువ డిప్రెషన్ అంటారు, లేకపోతే ఏ కారణాలు ఏంటంటారు? మారుతున్న కాలానికి అనుగుణంగా మనం దాంతో పరిగెత్తలేక ప్రతి మనిషి కూడా
తీవ్రమైన ఒత్తిళ్లకు గురై మనస్తాపం చెందుతూ ఈ నిరాశ అంటాం, నిరాశ కానీ దిగులు అంటాం, ఈ దిగులుతో వారు బాధపడటం జరుగుతుంది. ఇది సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, అందరిలో ఉంటుంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తాం, మన సమస్యను బట్టి, వారికి ఉన్న నేపథ్యాన్ని బట్టి, దాన్ని బట్టి మనం స్పందిస్తాం. కానీ ఒకే సమస్య మనకి అందరికీ ఒకే పరిష్కార మార్గంగా ఎవరికీ కనిపించదు. మీకు ఒక రకంగా అనిపిస్తే పక్కన ఇంకొక వ్యక్తికి, ఇప్పుడు పరీక్ష రాసే అబ్బాయి కనుక ఉన్నాడంటే ఆ టెన్షన్ అనేది రకరకాల రూపంలో ముగ్గురికి మూడు రకాలుగా ఉంటుంది. సో ఇవి అన్నీ మనకి శాస్త్రపరంగా మాట్లాడితే కొన్ని హార్మోన్స్, మెదడులో కొన్ని హార్మోన్లు ఉంటాయి, అంటే రసాయనిక హార్మోన్స్ అంటాం వీటిని, వీటిలో సమతుల్యత దెబ్బతింటం వలన మనకి ఎక్కువగా ఈ దిగులకి, మానసిక ఉద్వేగానికి, ఒత్తిళ్ళకి లోనై ఆందోళనతో బాధపడుతున్నట్టుగా తేలింది. వీటిలో ముఖ్యమైన హార్మోన్స్ వచ్చేసి సెరటోనిన్ అంటాం, నారోఎపినెఫ్రిన్ అంటాం, ఎపినెఫ్రిన్ అంటాం. ఈ మూడు హార్మోన్స్ ఎక్కువగా హెచ్చుతగ్గులు, డోపమీన్ ఒకటి, వీటిలో హెచ్చుతగ్గులు తేడా ఉండటం మూలానే ప్రతి మనిషిలో కూడా ఈ ఉద్వేగాలు కలుగుతున్నాయని మనకి అర్థమైంది. సో వీటికి సంబంధించి కారణాలు కనుక మనం వెతికినట్లయితే ఎందుకు మనిషికి మనకి సమస్యకి ఇలా స్పందిస్తున్నాడు అనేది మన దేహంలో ఇమ్యూనిటీ అని అంటుంటాం మన మామూలు జబ్బుల్లో, ఆ ఇమ్యూనిటీ లాగానే మనకి ప్రతి మనిషికి ఆ తట్టుకునే శక్తి, అందరూ ఒకలాగా ఉండరు. ఆ సమస్యకు ఒకళ్ళు దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు, కొంతమంది తీవ్రంగా ఆలోచిస్తారు, వాళ్ళ దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, అంటే మెంటల్ క్యాపబిలిటీ అంటాం వాళ్ళకి. సో దాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఎక్కువగా శాతం ఉండేది వీళ్ళందరూ కూడా సున్నిత మనస్కులై ఉంటారు. ఈ సున్నిత మనస్కుల్లో కూడా మనకు ఎక్కువగా మనం చూసినట్టయితే ఈ ఆత్మహత్యలు ఎక్కువగా 15 ఏళ్ల వయసు నుంచి మొదలై 35 ఏళ్ల మధ్యలో బాగా ఎక్కువగా కనిపిస్తోంది. అదే కొద్దిగా మిడిల్ ఏజ్ కనుక వెళ్ళినట్టయితే మేల్స్లో 45 ఇయర్స్ నుంచి వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. స్త్రీలలో కనుక అయినట్టయితే 55 సంవత్సరాల తర్వాత వాళ్ళల్లో ఆత్మహత్యలు చేసుకునే రేట్ ఎక్కువగా పెరిగిందని తెలిసింది. సో వీటన్నిటికీ కారణాలు కూడా ఎవరు ఏ వయసప్పటికి చేసుకున్నప్పటికి కూడా ఇందాక చెప్పాను ప్రాతినిధ్యాన్ని బట్టి ఈ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అని. దీంట్లో మనకు ఎక్కువగా కనిపించేది వ్యక్తిగత కారణాలు, రెండవది సామాజిక కారణాలు. ఈ రెండు కారణాలలో ఎక్కువగా మనకు అనువంశికం అంటాం, అవి పెద్దగా మనం పట్టించుకోకర్లేదు, కానీ ఈ రెండు కారణాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. వ్యక్తిగత కారణాలు అంటే ఏదైనా దీర్ఘకాలిక జబ్బులతో తను బాధపడుతున్నప్పుడు కానీ మనం చూస్తుంటాం, కొంతమంది నరాలకి సంబంధించి కొన్ని వ్యాధులు ఉన్నాయి, పార్కిన్సన్ కానీ కొన్ని కొన్ని తగ్గనివి, లేకపోతే కొంతమంది బీపీ, షుగర్ సింపుల్ వాటికి కూడా మేము ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది, జీవితాంతం వాడాల్సి వస్తుంది, కొంతమంది దిగులు పడుతూ ఉంటారు. అట్లానే గుండెపోటు వచ్చిన వాళ్ళు, వాళ్ళు కూడా ఇక మన జీవితం అయిపోయిందేమోనని సపోజ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడే వాళ్ళు దిగులుకు వెళ్ళటం జరుగుతుంది. అలానే ఏదైనా వాళ్ళకి సడన్గా అనుకోకుండా ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు ఇది అయిపోవటం కానీ లేదన్నా అవయవాలు దెబ్బతింటాం కానీ అట్లా ఉన్నప్పుడు కూడా ట్రామాతో వాళ్ళు కూడా దిగులకు లోనవ్వటం జరుగుతుంది అనుకుంటారు. కానీ మనకి దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ ట్రీట్మెంటు వాళ్ళు దానికి ప్రత్యేకంగా తీసుకుంటారు తప్ప దీన్ని తేలిగ్గా లెక్కేస్తారు. అవును అవును, అలా చేయటం వలన ఏమవుతుందంటే కొన్ని రోజులకి మైల్డ్గా ఉన్నప్పుడు, అంటే ఒక మోతాదులో ఉన్నప్పుడు కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకునే పని ఉండదు. కానీ ఎక్కువగా డాక్టర్ రిఫర్ చేసేటప్పుడు కానీ వాళ్ళంతటా వాళ్ళు గమనించి వచ్చేటప్పటికే దాని స్థాయి దాటిపోతుంది, తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఆ స్థాయిలో ఇక మనిషి తనకి ఇంక లైఫ్ వేస్ట్, నేను ఇంకా దేనికి పనికిరాను, నాకు ఇంకా ఈ లోకంలో మనగలగటం అనేది చాలా కష్టం, ఇక నేను ఇక్కడ చేసేది కూడా ఏమీ లేదు, నేను ఇప్పటికీ జీవితంతో చాలా పోరాడాను, ఏమీ సాధించలేకపోయాను, ఏ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను, సో నా జీవితాన్ని ముగించేస్తే బెటరు అనే ఉద్దేశంతో ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎక్కువగా ఈ వ్యక్తిగత కారణాల్లో కనిపిస్తాయి. తర్వాత కుటుంబ పరంగా వచ్చేసేటప్పటికీ మీకు ఇందాకే చెప్పాను మిడిల్ ఏజ్లో, అంటే 45 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్లో ఎక్కువగా
పురుషుల్లో ఎక్కువగా ఆత్మహత్య జరగడం జరుగుతుంది. ఇద్దరిలో కనుక మనం లెక్కేసినట్టయితే ఎక్కువగా మన కుటుంబంలో చూసినట్టయితే కుటుంబ కలహాలు, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పర్సన్స్ ఇన్ ద హౌస్ అంటాం, ఆ కుటుంబ కలహాలు కానీ లేదంటే ఎక్కువగా మనల్ని ప్రభావితం చేసింది అప్పులు. మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు బ్యాంక్ లోన్ కొత్త యాప్ ఏదో కంప్లీట్ వచ్చింది, ఇప్పుడు ఆ లోన్స్ కొంత చేసుకుని కొంతమంది ఇది అవుతున్నారండి. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే తప్ప ఇదేం కాదు, అది ఆర్థిక పరంగా మనకి ఆర్థికపరమైన సమస్యలతోనే ఎక్కువ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కువగా దీంట్లో ఎక్కువగా మనకు ఒక స్త్రీలతో కంపేర్ చేసినట్టయితే పురుషులు ఒకసారి అటెంప్ట్ చేసుకుంటే వాడు సక్సెస్ఫుల్గా చనిపోవడం అనేది జరుగుతుంది, కానీ స్త్రీలలో అది 2-3 సార్లు వాళ్ళు అటెంప్ట్ చేస్తారు. కానీ పురుషుల్లో చాలా గట్టి దృఢ నిర్ణయంతో వాళ్ళు ఒక్కసారి అదే ఆఖరిసారి అయిపోతుంది వాళ్ళకి. సో స్త్రీలకి పురుషులకి ఈ నిష్పత్తిలో కొంత తేడా అనేది కనిపిస్తూ ఉంది. సో మనకి ఎక్కువగా అప్పుల తర్వాత ఇందాక చెప్పినట్టే దీర్ఘకాలిక జబ్బులు కానీ ఇంకా మిగతా సంబంధిత కారణాలు కానీ, ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో ఇష్టమైన వ్యక్తి చనిపోవడం కానీ, ఒక ఏదన్నా డిసాస్టర్ లాంటిది అంటే ఏదన్నా లాస్ ఇంట్లో, మనం రీసెంట్గా ఈ మధ్య చూసాం అక్కడ పెట్ డాగ్ని ఇచ్చేసేసి అబ్బాయి పెంపుడు కుక్క చనిపోయిందని చెప్పేసి ఒక వారంలో తను సూసైడ్ చేసుకొని చనిపోయిన సంఘటన రీసెంట్గా మనం చూసాం. అంటే ఇప్పుడు కుక్కకి దీనికేంటి సంబంధం అనేది ఒక రకంగా అనుకోవచ్చు, కానీ ఏంటంటే మనకి పెంపుడు కుక్కతో మనం పెట్టే యానిమల్స్ ఎఫెక్షన్ పెంచుకున్నప్పుడు అది మన లవ్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఎవరి మీద అయితే ఎక్కువగా మనం అతిగా ప్రేమిస్తామో ఆ ప్రేమ గల వస్తువు మనకి చేజారిపోయినప్పుడు కానీ, అనుకోకుండా ఒక సంఘటన ఏదైనా మన జీవితంలో జరిగినప్పుడు నష్టపరిచేది. డెఫినెట్గా మన అందరం మానవులం కాబట్టి దిగులుకు లోనవటం అనేది జరుగుతుంది. ఇది దీనికి ఎవరు అతీతం కాదు, పేద ధనిక అనే ఇది లేకుండా అందరికీ ఇది లేదు. ఏది ప్రివెన్షన్ కూడా ఏం లేదు, అది మీరు అంటుంది మీకు 15 ఏళ్ళ నుంచి ఎప్పటి వరకు అయినా సరే వృద్ధుల్లో కూడా ఉంది. వృద్ధులు ఎందుకు చేసుకుంటున్నారు అనేది కూడా దానికి వేరే కారణాలు ఉన్నాయి. వారిని ఎవరిని ఆ టైంలో ఆదరించటం లేదని కొన్ని చోట్ల మాకు కావలసిన అఫెక్షన్ను అనురాగం అది దొరకట్లేదు. కొంతమంది మనం చూస్తూ ఉన్నాం వృద్ధాశ్రమాల్లో కొంతమంది ఉంటున్నారు. ఇప్పుడు దానికి ఆ దిగులుకు లోన్ అవటానికి అనేది ఒక పర్టికులర్ ఏజ్ అంటూ ఏమీ లేదని తేలింది. ఈ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా మేమనేది ఏంటంటే, ఎవరైనా మనిషికి ఎక్కడైనా సమస్య అనేది ఉంటుంది, ఆ సమస్యతోనే వారు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సమస్యకి పరిష్కారం ఆత్మహత్య కాదు, ప్రతి సమస్యకి ఎక్కడో చోట పరిష్కారం ఉంటుంది. మీరు అందుకని ఆ సమస్య వచ్చినప్పుడు మీ తోటి స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ లేక తల్లిదండ్రులతో కానీ మీరు అది పంచుకుంటే కొంతవరకు మీ బాధ తగ్గుతుంది. అవతల వాళ్ళు మీకు ధైర్యం చెప్పి వాళ్ళు మీకు ఒక ప్రత్యేకమైన పరిష్కారాన్ని చూపించగలరు. లేదు ఒక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం కానీ వాళ్ళు చేయటం మానసిక వైద్యుల నిపుణుల సహాయం తీసుకోవడం కానీ జరుగుతుంది. అలా మీరు కనుక ఒక్కళ్ళే కూర్చొని ఒంటరిగా ఉంటూ, అంటే డిప్రెషన్లో మెయిన్ ఫీచర్ వాళ్ళు ఒంటరిగా కూర్చోవటం, ఎవరితో పాలు పంచుకోకపోవటం, చేసే పనుల మీద అనాసక్తితో ఉండటం, నిద్ర పట్టలేదని చెప్పటం, ఇలా చేస్తూ ఉంటారు. కొంతమందికి ఎక్కువగా విపరీతమైన ఒళ్ళు నొప్పులని చెప్పడం, అంటే కారణం తెలియకుండా నేను అలసిపోతున్నానండి, నిస్సత్తుగా ఉన్నానని ఈ మైల్డ్గా ఉన్నప్పుడు ఒక్కోసారి కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఈ లక్షణాలు బట్టి కొంతవరకు వాళ్ళు దాని పట్ల కొంత శ్రద్ధ కనుక తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఆ మైల్డ్ స్టేజ్లోనే మనం దీన్ని గుర్తించి నివారించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ధైర్యం చెప్పడం అంటే వాళ్ళని మనం న్యూనతాభావంతో చూడకుండా, అదే నువ్వేంటి డిప్రెషన్ ఏంటి ఇవన్నీ కామన్ అని చెప్పేసి కొట్టిపారేయకుండా, అంటే ఒక్కోసారి వాళ్ళు వ్యక్తపరుస్తుంటారు నాకు చనిపోవాలనిపిస్తుంది, నాకు దేని మీద ఆసక్తి లేదన్నప్పుడు మనం కొట్టిపారేస్తుంటాం ఒక్కోసారి. అంటే ధైర్యం చెప్పటం వేరు, పాలు పంచుకోవటం వేరు, ఈ టైపు సమాధానం చెప్పటం వేరు. సో వాళ్ళు తరచుగా ఒక ఆత్మహత్య ప్రయత్నం చేయడం కానీ ఇటువంటి ఆత్మహత్య ఆలోచనలు మన ముందు వ్యక్తీకరించినప్పుడు మనం దాన్ని తేలిగ్గా తీసుకోకుండా వెంటనే మన దగ్గరున్న మన డాక్టర్ గారికి, ప్రైమరీ ఫిజిషియన్ కానీ లేదంటే సైకాట్రిస్ట్,
అంటే మానసిక వైద్య నిపుణుల్ని కలిసి సకాలంలో కనుక వాళ్ళకు వైద్యం అందించగలిగితే మనం చాలా వరకు ఈ బలవన్ మరణాలని నిర్మూలించి వారికి ఒక కొత్త జీవితాన్ని సామాజిక పరంగా మనం ప్రసాదించిన వాళ్ళం అవుతాం. దీని ముఖ్య ఉద్దేశం కూడా వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే ముఖ్య ఉద్దేశం కూడా అదే. థ్యాంక్ యూ సార్. సార్ అదేవిధంగా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఎవరన్నా మీరు ఇటువంటి కేసెస్ ఏమైనా చూసారా సార్ ఆయన మీ ఎక్స్పీరియన్స్లో, అంటే వీళ్ళు ఎలా వచ్చారు ఇటువంటిది నేను చేయగలిగాను అని కానీ, లేకపోతే ఇలా ఉంటారు వీళ్ళు ఇక్కడికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, కొంతమంది డాక్టర్తో చెప్పుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారండి చాలా. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినాయా సార్ మన దగ్గర? మనం తరచుగా రోజు మనం చూసే కేసుల్లో 10 కేసులు చూస్తే మనకు ఉండే ఇప్పుడు యాక్చువల్గా సైకియాట్రీ అంటే నథింగ్, అందరికీ తెలిసింది ఏంటంటే ఏదో మానసిక జబ్బు అనుకుంటారు తప్ప, మనకు వచ్చే కేసుల్లో ఎక్కువగా న్యూరాటిక్ కేసెస్ అంటామండి. ఇది నేను ఒకసారి కూడా చెప్పుకున్నాను, బేసిక్గా సైకియాట్రిక్ కేసెస్ 2 రకాలుగా డివిజన్ ఉంటుంది. ఒకటి వచ్చేసి న్యూరాటిక్ కేసెస్ అంటాం, రెండోది వచ్చేసి సైకియాట్రిక్ కేసెస్ అంటాం. ఈ సైకియాట్రిక్ అంటే వాళ్ళు ఎక్కువగా భావించే స్కిజోఫ్రెనియా ఒకటి, మానియా ఒకటి. అది మన సమాజంలో ఉండేది ఓన్లీ 1% తప్ప ఏమీ ఉండదు. మిగతా 99% కూడా ఉండేవి న్యూరాటిక్ కేసెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ న్యూరాటిక్ కేసెస్ అంటే ఎక్కువగా ఇందాక మీకు చెప్పాను మానసిక దిగులు, ఎక్కువగా మనం వాడే పదం డిప్రెషన్తో ఉన్నారని అంటాం, లేదంటే టెన్షన్ ఫీల్ అవుతున్నారు ఈ మధ్య అంటాం, దాన్ని జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం, యాంగ్జైటీ అంటాం కామన్ పదంలో. అలానే ఈ మధ్య తరచుగా మనకు ఎక్కువగా కనిపిస్తుంది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాం, అది కూడా న్యూరాటిక్ డిజార్డరే. అంటే దాంట్లో ఏంటంటే పదే పదే చేతులు కడగడం కానీ, తాళం వేసానా లేదని 10 సార్లు చూసుకోవడం కానీ, అలా రకరకాల ఆలోచనలు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసుల్లో చేరడం, ఆ దానికే పదే పదే వాళ్ళు ఆలోచనని ఇచ్చేసుకోవడానికి అవాయిడెన్స్ అంటాం, వెళ్ళిపోయేసి తాళం వేసాను లేదా 10 సార్లు చూస్తాం. అందరికీ మనకు అనుమానం ఉంటుంది కానీ మనం 10 సార్లు చూడడం, కానీ జబ్బు పెరిగే కొద్దీ వాళ్ళకి అది ఎక్కువ అవుతుంది. ఇట్ లీడ్స్ టు మళ్ళీ యాంగ్జైటీ, యాంగ్జైటీ అయిపోయాక మళ్ళీ మనకి డిప్రెషన్కి వెళ్ళిపోతారు, ఫైనల్గా మళ్ళీ సూసైడ్. సో ఈ ఓసీడీ అనేది మనం నేను ఎనీ న్యూరాటిక్ మనం చూసేవన్నీ కూడా న్యూరాటిక్ కేసెసే ఎక్కువ చూస్తాం. ఎందుకంటే మన దైనందిన జీవితంలో మనం రోజు అనుభవించే సమస్యలే ఇవి. ఇప్పుడు ఒక కుర్రాడు పరీక్షకు వెళ్తున్నాడు, డెఫినెట్గా టెన్షన్. ఒక అబ్బాయి జాబ్కి వెళ్తున్నాడు, టెన్షన్. ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళయింది, కాపురానికి వెళ్తుంది, టెన్షన్. అత్త కోడలు పెళ్ళి, అప్పటిదాకా ఉన్నవాళ్ళు కొత్తగా జీవితంలో ముడిపడి అక్కడ అవగాహన అనేది మిస్ అయిపోయింది అనుకోండి, అక్కడ మళ్ళీ టెన్షన్. సో ఇవన్నీ కూడా న్యూరాటిక్. మన డై మనకు చుట్టుపక్కల మనం పేపర్లో చూస్తున్నాం తప్ప మిగతా కారణాలు మనం చూస్తున్నాం, వివాహ మ్యారైటల్ ప్రాబ్లమ్స్ కానీ ఇతర కారణాల వలన ఇదవుతుంది తప్ప, మిగతా వాళ్ళు సకాలంలో తెలిసినంత వరకు వాళ్ళు తెలిసిన డాక్టర్లని అప్రోచ్ అవుతున్నారు, కొంత అవేర్నెస్ వచ్చింది. కానీ ఎక్కడ మనం ఎంత అవేర్నెస్ చేసినా కూడా ఒక ప్రాణం పోయినా కూడా మనం సామాజిక పరంగా ఇక్కడ మనం చేయలేకపోయాం, ఈ ప్రాణాన్ని నిలబెట్టలేకపోయాం అనే బాధ మన మనలో ఉంటుంది. ఆ ఒక ప్రాణం కూడా పోకూడదు, వాళ్ళకు కూడా మనం చేయితనివ్వాలి, వాళ్ళకి మన జీవితంలో ఒక వెలుగు అనేది చూపించగలగాలి అనేది మనం ఎక్కువగా సామాజిక పరంగా మనం ఆలోచించదగ్గ విషయం. ఇది టీసీఎన్ ప్రొఫెసర్ గారు టీసీఎన్ వారు చేస్తున్న ఈ ప్రోగ్రాం చాలా వరకు అభినందనీయం. ఈ దీని ద్వారా అయినా కొంతమంది ఈ సందేశాన్ని కనుక వాళ్ళు రీచ్ కాగలిగితే మా ఈ ప్రయత్నం, మీ ప్రయత్నం కానీ మనం ఈరోజు చేసిన సేవా సంస్థలు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ, బార్ అసోసియేషన్ మరియు మానవతా సంస్థ, రోటరీ క్లబ్ సంస్థ, ఎక్స్కేఎస్డి విద్యార్థినులు, తర్వాత మా ఏఎన్ఎంస్, మా గవర్నమెంట్ స్టాఫ్ తరఫున మా ఎంఏ డాక్టర్స్ మరియు ఏఎన్ఎం మరియు ఆశా వర్కర్సు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరి సహకారంతో ఇవాళ చాలా భారీగా ర్యాలీ జరిపి మన తణుకులో ఒక ఈ నిర్మూలన గురించి, ఆత్మహత్య నివారణ గురించి మనం గొప్ప ర్యాలీ చేసి ఒక రకంగా విజయవంతంగా చైతన్య పరిచామని మనం అనుకుంటున్నాం. చూద్దాం దీని సత్ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం వేచి చూడాలి. ఓకే.
చిన్నగా చేస్తే ఎవరికి తెలియదు సార్, ఇలా పెద్దగా మీరు ఇంతమంది కలిసి నిజంగా సక్సెస్ చేశారని అనుకుంటున్నామండి. వాళ్ళందరూ నాకు కోఆపరేట్ చేయటం వల్ల నేను ఇంతవరకు ఈ ర్యాలీ ఇంత ఇదిగా చేయగలిగాను. వాళ్ళందరికీ మళ్ళీ మీ టీసీఎన్ ముఖంగా వారందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. టీసీఎన్ ప్రేక్షలకు కూడా మీరు కూడా ఇది దీని ఏదో మామూలుగా చూసినట్టు కాకుండా సామాజిక పరంగా మీరు కూడా ఒక పౌరుడిగా ఉన్నారు కాబట్టి మీరు మీ వంతు కర్తవ్యంగా మీకెవరన్నా అలాంటి వ్యక్తులు కనిపించినప్పుడు ట్రై చేసి వాళ్ళతో బాధ పంచుకోండి, వాళ్ళ సానుభూతి ప్రకటించండి, వాళ్ళ బాధను అర్థం చేసుకోవడానికి చూడండి. అప్పటికీ మీకు ఇదిగా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న మానసిక వైద్య నిపుణుల సలహాలు తీసుకోండి. వారు మీకు ఏ సకాలంలో వైద్య చికిత్స అందించి వారిని మనలో సంపూర్ణమైన జీవితాన్ని గడిపే విధంగా చేయగలుగుతారు. దాంట్లో మీ పాత్ర కూడా ఉంటుంది కాబట్టి మనం అందరం ఈ దీంట్లో సక్సెస్ అయినట్టుగా మనం భావించగలగాలి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు మీ నిజంగా విలువైన టైంని మాకు స్పెండ్ చేసి మాకోసం అలాగే ఇటువంటి వాళ్ళ కోసం మీరు స్పెండ్ చేసి ఇంత కార్యక్రమం చేయడం ఏంటి, మాతో మాట్లాడడం ఏంటి, మీరు ఇచ్చిన సూచనలను బట్టి ఖచ్చితంగా మా టీసీఎన్ ప్రేక్షకులందరూ కూడా వీటిని ఫాలో అవుతారని, ఖచ్చితంగా ఇటువంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూపిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.